తప్పెట్లయితుందండి. దాంతోపాటు నేను అడుగుతా ఉన్నా, చాలా విచిత్రం, ఈ మనిషి తెలిసి మాట్లాడతాడో తెలివి తక్కువ మాట్లాడతాడో కానీ, ఇగో రేవంత్ రెడ్డి మనది నరికిండు ఆగస్టు 25 నాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిచెస్ హైదరాబాద్ యాజ్ ఒలింపిక్ డెస్టినేషన్ ఒలింపిక్ హోస్ట్. ఇది 2036 ఒలింపిక్స్ కట. ఈ గొప్ప వ్యక్తి ఈయననట ఒలింపిక్స్ చేస్తారట. ఒలింపిక్స్ ఎంత ఖర్చు అవుతుంది ఎరికైనా ఆయనకు ఒక్కసారి చెప్తాను నేను, అది కూడా అందుకని నేను తెలుసుకొని వచ్చాను. ఎందుకంటే తెలియకుండా వస్తే బాగుండదు కదా. కాదే, ఒలింపిక్స్ ఇంకెక్కువ అవుతుంది, అదే చెప్తున్నాను నేను. ఒలింపిక్స్కు ఒక్క నిమిషం చెప్తా, 2016 రియోలో ఒలింపిక్స్ జరిగితే అక్కడ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 108,000 కోట్లు. 2020 టోక్యోలో అక్కడ ఒలింపిక్స్ జరిగితే అక్కడి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2.9 లక్షల కోట్లు, 2.9 లక్షల కోట్లు. మన స్టేట్ బడ్జెట్ కంటే ఎక్కువ. మరి ఈ మొగోడట ఒలింపిక్స్ హైదరాబాద్లో పెడతాడట. 50 కోట్లకే కీ కా నొరుతుండు ఈయన ఒలింపిక్స్ పెడతాడు. ఈ ముఖానికి 2,90,000 కోట్లు పెడతావా? అవుతుందా నీ ముఖానికి? అది నీకు ఇరికేనా? ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ఈవెంట్ కండక్ట్ చేసే తెలివితేటలు ఉన్నాయా నీకు? అసలు తెలుసా నీకు ఇది ఏందో? అసలు సబ్జెక్ట్ తెలియదు, ఈ మన్ను తెలియదు, ఒక్కటే కథ, కక్ష సాధించాలి, సావగొట్టాలి, ఏదో నోటి.